ఊపండి అమ్మా, అందరూ ఊపండి, ఊపండి అమ్మా, ఫ్యాన్ కోటమ్మా, అందరూ ప్రతి ఒక్కరు క్రమంలో రెండోది ఫ్యాన్ చూసి పక్కనే వచ్చేయాల. ఏమో ఫ్యాన్ కోటండి అమ్మా, ప్రజమ్మా నీకే మాట్లాడతావా, ఏం మాట్లాడతావు స్వామి? అక్క మనందరికీ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి 1వ తారీఖున మనకు వాలంటీర్లు పెన్షన్లు తెస్తారు. కాబట్టి మనందరం కూడా ఫ్యాన్ గుర్తుపై ఫ్యాన్ కోటమ్మా, ఫ్యాన్కి వెళ్ళమ్మా, చూడండి నేను అదే చెప్తాను నాకు, నువ్వు ఫ్యాన్ అని రాజండ, రాజన్న ఎక్కడ పోయినాడమ్మా? ఏమ్మా ఫ్యాన్ కోటండి అమ్మా, వచ్చేవా అందే టైం లేదు అమ్మా, ఫ్యాన్ కోటమ్మా.
హలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆయన నాయకత్వం పట్ల ఆకర్షితులై ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు టీడీపీలో కట్టిస్తారో వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఒక మాట గ్రహించినారు. టీడీసీలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నారని ఓటే నేర్పిస్తారో వెళ్ళిపోతే ఇక్కడ సంక్షేమం ఉంది, మంచితనం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, అక్కడ దొరకతనం కాబట్టి ఈ పార్టీలో కొనసాగితే పిల్లలను అసహించుకోవాలని గ్రహించి వీరు మా పార్టీలో చేరడం జరిగింది. మా చాలా సంతోషకరమైన దినం. అలాగే వచ్చే నెల 11వ తేదీ ఎన్నికలు జరిగిపోతున్నాయి, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు. దానికి మేమంతా సమాయత్తం అవుతున్నాం. మా విజయానికి వీళ్ళు కృషి చేయాలి. మళ్ళీ తప్పుడు తర్వాత మళ్ళీ పార్టీలో కూర్చున్నా కానీ మా గెలుపు వాళ్ళు ఏది కృషి చేస్తున్నారు, ఏది కృషి చేస్తున్నాం అనుకున్నారని సరైన టైంలో వాళ్ళు పార్టీలో రావడం జరిగింది. మా విజయానికి తప్పకుండా వారి కృషి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకందరికీ నేను వచ్చే ఎన్నికల్లో 11వ తేదీ మీరందరూ ఫ్యాన్ ముందు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు ఉభయ శాఖలకు పాల్గొంది. అలాగే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసేదానికి మీ ఓటు చాలా విలువైనది, చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. మీకందరికీ నేను వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ముందు ఓటు వేసి వేయించి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ ముందు ఓటు వేసేలా మీరందరూ కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. మీకు నేను విరమిస్తున్నది ఏమంటే మీ ఒక్కరు వేస్తే ప్రయోజనం లేదు, మీ ఒక్కరు వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ ఓటు వేసేలా మీరందరూ కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ల పార్టీ ఏం చెప్పి చెప్పు. అమ్మ బుట్ట పెట్టింది అంటే
ప్రాణ గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లను వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నాం. అడుగుడే పొద్దున్న